सर 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 प्रकाश పిలువగానే వచ్చిన మన జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్ కి అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ కి ఆయన ఇప్పుడే పని వల్ల వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకి ముఖ్యంగా మన ఇద్దరు కలెక్టర్స్ కలెక్టర్ రంగారెడ్డి అమయ్ కుమార్ కి కలెక్టర్ మేడిచల్ శ్వేతా మోహంతి కి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఒక్క కార్యక్రమానికి చాలా ముందుండి మనకు గైడ్ చేసిన సునీత కృష్ణ గారికి మన సైబర్బాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయకి మొత్తం మన సైబర్బాద్ పోలీస్ ఆఫీసర్స్ కి డీసీపీస్ కి ఏసీపీస్ కి ఇన్స్పెక్టర్స్ కి అదేవిధంగా కృష్ణ అండ్ హిస్ టీమ్ ఎంటైర్ సైబర్బాద్ సెక్యూరిటీ కౌన్సిల్ టీమ్ కి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా డిఎల్ఎస్ఏ నుంచి వచ్చిన మన హేమలత మేడం కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఒక చారిత్రాత్మక రోజు, చాలా ఒక గొప్ప రోజు. మీరందరి కోసము ఇప్పుడు ఇప్పుడే మిల్లి చెప్పినట్లు ఐ థింక్ మిల్స్ షైన్ మిల్స్ చెప్పినట్లు మనం అంతకుముందు ఓన్లీ దేశంలో అనుకున్నాను, ఈరోజు ప్రపంచంలోనే ఇది ఫస్ట్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ హెల్ప్ డెస్క్ అని చెప్పి మీరందరూ కూడా ఇది మనం ఇనాగ్రేట్ చేయడం ఒక గొప్ప కాదు, మీరందరూ కూడా యూజ్ చేసుకోవాలి. మీరందరూ కూడా మనం అనుకున్న గోల్స్ ఏమున్నా అదన్నీ కూడా సత్ఫలితాలు కావాలని చెప్పి చేయడానికి మీరందరూ కూడా మాతోని చేయకల్పాలని చెప్పి నేను మురిమరి కోరుతున్నాను. చాలా మంది మాట్లాడడం జరిగింది సమాజంలో ఉన్న వివక్షత గురించి, డిస్క్రిమినేషన్ నుంచి, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ నుంచి. మీరందరూ కూడా చాలా బాధపడి ఉంటారు. ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్ చెప్పినట్లు మనం ఒకరోజు ఎవరో మన బాస్ తిడితే ఎవరో ఏదో అంటే మనం ఎంత బాధపడతాను. మీరు లైఫ్ లాంగ్ యువ్ ఎక్స్పీరియన్స్ దిస్ వివక్షతే డిస్క్రిమినేషన్. సో ముఖ్యంగా మీరందరూ కూడా ఆ బాధ నుంచి బయట రావాలంటే మీరందరూ కూడా వచ్చి మనం ఈ ఇనిషియేటివ్లు చేయకల్పాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది ఒక చిన్న అడుగు, డెఫినెట్లీ అడుగుతోని చాలా చేంజెస్ వస్తాం. ఇక్కడ మన హైదరాబాద్ సైబర్బాద్ రాచకొండలో కాకుండా రాష్ట్రంలో, దేశంలో కూడా, ప్రపంచంలో కూడా ఇది ఒక పెద్ద చేంజ్ తీసుకొస్తుంది కమ్యూనిటీకి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఒక 10 రోజుల క్రితము మన మీ అందరితోని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా చాలా సమస్య గురించి మాట్లాడడం జరిగింది. అంతకుముందు కూడా కోవిడ్ టైంలో కూడా మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి, మన సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా మీకు అప్పుడు కొంత హెల్ప్ చేయడం జరిగింది. అప్పుడు కొంత సునీత కృష్ణ చెప్పింది, లేదు సార్ వీళ్ళ అందరితో మీటింగ్ చేసి మనము లెట్ అస్ స్టార్ట్ ఏ న్యూ ఇనిషియేటివ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మధ్యలో కొన్ని సంఘటనలు జరిగిన మన బాచుపల్లిలో కావచ్చు, మాదాపూర్లో కావచ్చు, ఇంకా వేరే ప్లేసెస్ లో కూడా కొన్ని
సంఘటన జరిగినాం. సో మీ అందరితోనే ఒకసారి మాట్లాడి మీ సమస్యలేమో మనం చేయాల్సింది ఏమో మీ చేయాల్సింది ఏమని చెప్పి తెలుసుకోవడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో వచ్చిన ఒక సజెషన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక సజెషన్ నుంచి ఈ ఒక హెల్ప్ డెస్క్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా క్రెడిట్ మీకే దక్కుతుంది కానీ ఇది మనకు దక్కదు. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ హెల్ప్. మనం అంతా ఫెసిలిటేట్ చేయడం జరిగింది కానీ మనం ఏం చేయలేదు. సో ముఖ్యంగా ఈ ఒక ఇనిషియేటివ్ ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. మీరందరూ కూడా తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా చాలా మంది మాట్లాడడం జరిగినప్పుడు మనం ఎవరు కూడా అందరు కూడా మనకు ఎక్స్క్లూడ్ చేస్తారు. ఎక్కడ కూడా ఇంక్లూసివ్నెస్ లేదు. మన అందరు కూడా మనం దూరంగా చూస్తున్నారు, చిన్న చూపు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మనము ఒక మన ఇంక్లూసివ్ జెండర్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసు చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ బట్ చాలా చోట్ల మీ అందరికీ అది అందుతలేదు. ఈ దశ ద్వారా ఈ మీకు కావాల్సిన ఫెసిలిటీ కావచ్చు, కావాల్సిన స్కీమ్స్ కావచ్చు, కావాల్సిన బెనిఫిట్స్ కు మీ అందరు కూడా చేరుకోవడానికి ఒక హెల్ప్ డెస్క్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఒక డిగ్నిఫైడ్ ఒక రెస్పెక్టివ్ లైఫ్ ఇవ్వడానికి ఈ ఒక డెస్క్ మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అంతకుముందు కూడా మనకు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సైబరాబాద్ పోలీసు చాలా ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మనము బాధిత మహిళల కోసము మార్గదర్శక్స్ ఐటీ ఇండస్ట్రీలో కమ్యూనిటీలో కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్ కావాలని చెప్పినప్పుడు సంఘమిత్ర కార్యక్రమం మనం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చిన్న పిల్లలు చాలా మంది యూత్ ఈ సైబర్ క్రైమ్స్ కి చాలా మంది తెలియకు వాళ్ళు చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు, నష్టపోతున్నారు అని చెప్పి తెలిసినప్పుడు మనము దిల్సే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మేడలు వాళ్ళ ఆఫీస్ కి ఇంటికి పోవడానికి ఇబ్బంది అవుతున్న సమయంలో మనం షీ షటిల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్లా రకరకాల కార్యక్రమం సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సైబరాబాద్ పోలీసు ముందు తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడ లేదు, చరిత్రలో ఎక్కడ లేదు, దేశంలో లేదు, ప్రపంచంలో లేదు ఇలాంటి ఇనిషియేటివ్స్. ఇది మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరి సైబరాబాద్ తీసుకో వచ్చిందని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా మంది ఈ ఒక ఇనిషియేటివ్స్ వల్ల చాలా లాభం పొందినారు. బట్ అన్నిటికంటే పెద్ద ఇనిషియేటివ్ ఈ రోజు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హెల్ప్ డెస్క్ చాలా సంతృప్తి ఇచ్చింది సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సైబరాబాద్ పోలీస్ కి. డెఫినెట్లీ ఇట్ విల్ బి గేమ్ చేంజర్. మీ అందరు కూడా జీవనం మార్చే ఒక ఇనిషియేటివ్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంతియాజ్ చాలా క్లియర్ గా ఈ ఒక మనం ఈ డెస్క్ ద్వారా ఏమేమి చేయాలని చెప్పి మీకు చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావచ్చు, మీకు అందరు కూడా లైఫ్ స్కిల్ సపోర్ట్ ఉండొచ్చు, మీకు స్కీమ్స్ కి ఇంట్రొడ్యూస్ చేసే విధంగా ఉండొచ్చు, అదేవిధంగా జాబ్ కి హెల్ప్ చేస్తారని చెప్పి ఎక్కడ లేని విధంగా మన ప్రైవేట్ సర్కిల్ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారని చెప్పి తెలిసింది. సంజయ్ కూడా అంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా విషయంపైన మాట్లాడడం జరిగింది. వచ్చే మే నెలలో జరుగుతున్న జాబ్ మేళాలు కూడా మీ అందరు కూడా ఎక్కువ కమిషనర్ గారికి నేను అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది దేశంలో మొట్టమొదటిసారిగా ఒక పోలీసు జిల్లా ఒక జిల్లా పోలీసు తరపు నుంచి ఈ లైంగిక అల్పసంఖ్యాతులు ఎవరైతే ఉన్నారో ఈ సముదాయానికి చెందిన వ్యక్తులను ఈ ముఖ్య వాహినికి తీసుకురావడానికి ఇది ఒక చాలా ముఖ్యమైన ఒక స్టెప్ అని నేను భావిస్తాను. ఇప్పుడు ఈ విషయంలో చాలా మంది పోలీస్ అధికారులకు గాని ఆహ్వానితులు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్వైటీగా వచ్చి దీన్ని జరిపే కార్యక్రమంలో పాల్గొంటూ సిపి సజ్జనార్ గారి టీంలో వర్క్ చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను. సో ఏదైతే సార్ ఇప్పుడు ఒక విత్తనం నాటారో ఇది చాలా ముఖ్యమైన రోజు, ఇది చరిత్రలో కూడా నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఇది దేశంలో ఎక్కడ కూడా ఇంతవరకు ఒక పోలీస్ ఇనిషియేటివ్ గా ఇలాంటి ఒక రెస్పెక్టెడ్ కమ్యూనిటీ గురించి ఒక ఆలోచన చేసి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని చెప్పి
వాళ్ళు ఏ విధంగా ఆలోచన ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అది తను ఫీల్ అయ్యి మా అందరికి కూడా దాని గురించి డిస్కస్ చేసి ఏమైనా చేయాలి అని చెప్పి ఆలోచించి తర్వాత వచ్చినటువంటి ఈ ఆలోచనని ఈ రోజు ఒక కార్యరూపంగా దాల్చుతున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను కానీ మా తోటి ఆఫీసర్స్ అందరూ కూడా సార్ కి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఆల్ ద గెస్ట్ టుడే, సో ఐ వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ విసి సజ్జనార్ గారు, ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, శ్రీ ప్రతీక్ జైన్ ఐఏఎస్ అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి, శ్రీ విద్యాసాగర్ జాయింట్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి, డాక్టర్ సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డు అండ్ డైరెక్టర్ ప్రజ్వల, శ్రీ సలీల్ ఖాదిర్ యుఎస్ కాన్సులేట్ కల్చరల్ అఫైర్స్ అడ్వైజర్, శ్రీ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ డీసీపీ శంషాబాద్, శ్రీమతి పద్మజ డీసీపీ బాలానగర్, శ్రీ వెంకటేశ్వర్లు డీసీపీ మాదాపూర్, శ్రీ కృష్ణ యదుల సెక్రటరీ జనరల్ ఎస్సీఎస్సి, ప్రత్యూష శర్మ జాయింట్ సెక్రటరీ ఎస్సీఎస్సి అండ్ లీడర్ ఉమెన్స్ ఫోర్ కొలీగ్స్ సైబర్బాగ్ సెక్యూరిటీ కౌన్సిల్, అలాగే డిఎల్ఎస్ఏ నుంచి మేడం గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా పోలీస్ ఆఫీసర్స్ అండ్ అదర్ ఆల్ ది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, మీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హెల్ప్ డెస్క్ ఏదైతే స్టార్ట్ చేశామో ఇది చాలా ఇంప్రెసివ్ ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవబోతోంది. టుడే ఇది ఫస్ట్ స్టెప్, అందరు పెద్దలు మాట్లాడినట్టు ఇది మొట్టమొదటి స్టెప్. ఇలాంటి స్టెప్ ఇండియాలో మన దేశంలో ఎవరూ తీసుకోలేదు. సజ్జనార్ గారి నేతృత్వంలో ఇవాళ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అలాంగ్ విత్ సైబరాబాద్ పోలీస్ అండ్ ప్రజ్వల అండ్ వేరియస్ అదర్ ఆర్గనైజేషన్స్తో కలిసి మనం ఏదైతే ఈ గొప్ప కార్యక్రమం చేపట్టామో మీ అందరికీ దీనివల్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏంటంటే ఇది ఒక కొలాబరేటివ్ ఆర్గనైజేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ సెక్టర్స్ అండ్ సైబరాబాద్ పోలీస్. గత 15 సంవత్సరాలుగా చాలా చాలా చక్కటి ఇనిషియేటివ్స్ అంటే ఇండస్ట్రీస్ కంపెనీస్కే కాకుండా సొసైటీకి వాళ్ళందరికీ పోలీస్ వాళ్ళకి అలాగే మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వచ్చిన అందరు మెంబర్స్కి నా హృదయతోటి పేరు పేరుతోటి నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా లక్ మేడం, అంటే సిన్స్ ప్రిపరేషన్ డేస్ మీ గురించి చాలా చదివాను విన్నాను. టుడే యాజ్ లక్ వుడ్ హ్యావ్ ఇట్ టుడే ఐమ్ షేరింగ్ ద సేమ్ స్టేజ్ విత్ యూ మ్యామ్. ఇట్స్ నో మ్యాటర్ ఆఫ్ లెస్ ప్రైడ్ అండ్ ఆనర్ ఫర్ మీ టు షేర్ అ స్టేజ్ విత్ యూ. సో ఇది వేదిక పైన వచ్చినప్పుడు మనకి 3 స్టెప్స్ ఉన్నాయి 4 స్టెప్స్ ఉన్నాయి. ఒక స్టెప్ తీసుకుని ఆ తర్వాత మేము వేదిక పైన రాగలేము. సో సిపి సార్, మన సైబరాబాద్ కమిషనరేట్ నుంచి ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు అది కూడా ఈరోజు నేను ఒక ఫస్ట్ స్టెప్ అలాగా అనుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా ఇంకా 4-5 స్టెప్స్ తీసుకుంటే వేదిక పైన మేము మన కమ్యూనిటీ వస్తుంది భావిస్తున్నాను. సో ఈ ఫస్ట్ స్టెప్ లేకుండా ఇది వేదిక పైన రాలేము కదా. సో ఇది ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నారు. సో మెనీ మెనీ కాంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ ఆఫీసర్స్ ఇన్ సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ సిస్టమ్. I am very happy today because ek din aisa tha jab police ki siren se rongte khade hote the, police naam ki cheez se hum log darte the. is abhi daur badal gaya, yahi police hamare sath hai, hamare sath chalne ko taiyar hai, hum log iska fayda uthana chahiye. and sir ek hi request hai, you know ab hamari community mein ek dar paida ho jayega ki because in log ka profession jo hai in log ki majboori hai, to अगर इनके साथ जाति ना की जाए, यू नो ये लोग प्यार करें तो जान देने को तैयार है, बट वी डोंट वांट देम टू गेट हार्श. वी वांट द कम्युनिटी पीपल टू बी सेंसिटाइज्ड इन हैंडलिंग एंड ट्रांजिशन दिस थिंग बिकॉज दिस इज डेफिनेटली अ ड्रीम. एंड सर का जो सपना है इज लाइक अ गार्डियन एंजल. अपने खुद माँ बाप ने नहीं सोचा हमारे बारे में कि ये सब चीज करेंगे, सर ने हमारे बारे में सोचा, विच इज अ ग्रेट थिंग. हैट्स ऑफ एंड थैंक यू सर, थैंक यू मैम फॉर दिस वंडरफुल अपॉर्चुनिटी फॉर द कम्युनिटी. Anyone knows what is the meaning of Sajjanar? No, alankarana, decoration. Agar koi police department ko decoration, decorative medals dena hai, to Sajjanar saab ko de sakte hai. He is a decoration to the whole country.
एन आईएएस ऑफिसर इन द मिडस्ट ऑफ एन आईपीएस सोल, उनका सोल में एक आईएएस ऑफिसर है, अदरवाइज ही कैन नॉट थिंक ऑफ सच रिफॉर्म्स. एवरी डे एवरी मंथ समथिंग न्यू इज हैपनिंग इन साइबराबाद, लीव अलोन ट्रांसजेंडर. एंड आई शुड नॉट से आई एम अ वेरी बिग फैन ऑफ हिम. अगर मेरे को आफ्टर 24 इयर्स ऑफ वर्किंग एज ए सीनियर पर्सन इन आईटी डिपार्टमेंट इन एचआर और ऑपरेशंस, आज एक कुछ मौका मिला अगर सजनार साहब का काम मिलने का, इवन इफ इट्स फॉर लेस सैलरी, आई एम रेडी टू वर्क अंडर हिम. बिकॉज कोयला को लाके इनकने डाल दिया तो डायमंड बना के छोड़ देते हो. यू पीपल ऑल नो द पोर पीपल इन यूनिफॉर्म, वो कितना ही स्माइलिंग असैसिन, उन्होंने स्माइल करते अपना काम निकाल लेते. आई नो आई हैव हर्ड सो मच अबाउट हिम थ्रू योर ओन कोलीग्स. सो अगर मेरे को कुछ अपॉर्चुनिटी है तो आई डेफिनेटली लाइक टू वर्क अंडर हिम, सच ए बिग फैन आई हैम. थैंक यू सो मच सर, एंड वी विश मेनी थिंग्स टू कम फ्रॉम यू, नॉट ओनली एज अ साइबराबाद कमिश्नर बट इन द हायर एक्लियांस ऑफ द सोसाइटी. डोंट नो इफ तेलंगाना स्टेट इज वेरी ऑनर्ड प्रिविलेज एंड उसका फॉर्चून है कि मे बिकम अवर डीजीपी ऑल्सो वन डे. थैंक यू ऑल सो मच. संजय है एंड मैं ब्राइट सर्किल में रिक्रूटमेंट डिविजन वो टेक केयर करता हूँ. तो ये शुरू हुआ 2017 में बाय श्रीनी एंड राम, और हम सिर्फ रिक्रूटमेंट ही नहीं करते, वी आर डूइंग अदर थिंग्स ऑल्सो. जैसे कि एनजीओ के साथ हम बहुत सारे इनिशिएटिव हमने शुरू किया है. एक इनिशिएटिव के बारे में मैं बात कर सकता हूँ जिसका नाम है ट्रांसफॉर्मेशन प्रोजेक्ट, जो कि हमने शुरू किया था दिल्ली में लास्ट ईयर नवंबर दिसंबर में. तो इसमें होता क्या है, तो इसमें दो चीज़ें हैं. एक चीज, बहुत सारे ट्रांसजेंडर कम्युनिटी जो कि काम करना चाहते हैं कॉर्पोरेट कंपनीज में, तो हम लोग हेल्प करते हैं, इंक्लूडिंग कॉर्पोरेट कंपनीज को बुलाते हैं, एनजीओज को बुलाते हैं. जैसे कि लिव लाइफ फाउंडेशन एक एनजीओ है जो कि इसमें इन्वॉल्व है. तो हमने एक पायलट बैच शुरू किया ओनली फॉर ट्रांसजेंडर कम्युनिटी, जो कि उनके अपस्किलिंग में हेल्प करता है अगर वो काम करना चाहते हैं कॉर्पोरेट वर्ल्ड में. और एक दूसरी चीज है, अगर उनका इंटरेस्ट है कोई भी बिजनेस शुरू करने के लिए, लेट्स से एग्जांपल दे सकता हूँ मोमोज, या वो कुछ साड़ी बेचने का कुछ बिजनेस शुरू करना चाहते हैं, तो दे आर कॉर्पोरेट जो कि हेल्प करना चाहते हैं. तो हमने 2017-2018 में जब ये शुरू किया, हमने ये नहीं सोचा था कि हम रिक्रूटमेंट फील्ड में भी जाना चाहते हैं. तो हमारा सपना था कि इस पे हम जाएं एंड हमारे जितने सारे ब्रदर्स एंड सिस्टर्स हैं उनको भी इन्वॉल्व करें. तो हमारा 2019 में शुरू हुआ पहला, जो बैंगलोर में हमने जॉब फेयर किया था, जो कि जॉब मेला भी आप बोल सकते हो. उसमें हमने बहुत सारे एलजीबीटी कम्युनिटी लोगों को हमने जॉब दिया. चेप्पालंटे इदि कदा मनं कावालनुकुन्नाम अवुना, तेलंगाणलो स्टार्ट अयिंदि अंटे खच्चितंगा कंट्री अंता स्टार्ट अव्वाल्सिंदे. బికాస్ అవర్ సూపర్ హీరో ఈజ్ అవర్ కమిషనరేట్. నేను ఇంతకు ముందు హెచ్ఆర్ఎల్ఏ అనే ఒక ఆర్గనైజేషన్ లో చేశాను, మేడం మా మేడం సునీత గారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆర్గనైజేషన్స్ లో స్టార్ట్ చేసినప్పటి నుంచి వింటున్న పేరు అది. సో మా మేడం గురించి వినడము, మా మేడంతో నేను ఈ రోజు బయాస్ లో ఉండడం అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ మేడం. తర్వాత మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ సహకారంతో మేము ప్యానల్ అడ్వకేట్స్ చాలా మంది ఉంటాము, అందులో నేను కూడా ఒక ప్యానల్ అడ్వకేట్ ఫ్రీ లీగల్ ఎయిడ్స్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ చేయడానికి. సో అందులో భాగంగా సార్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారు ఉదయ్ కుమార్ గారు, సో ఇప్పుడు మీరందరూ జ్యుడిషియరీ అంటే ఒక ఆలోచన ఉంటుంది, జడ్జెస్ వాళ్ళు బెంచ్ మీదే ఉంటారు బయటికి రారు అని, కానీ డిస్ట్రిక్ట్ స్టేట్ అంటే ఏమన్నాడంటే, అంటే ఈ పిల్లల్లో ఉన్న ధైర్యం మీరు మెచ్చుకోవాలి. నా కొడుకు ఒకటి కాదు, ఇక్కడ ఈ ట్రాన్స్జెండర్ పిల్లలందరూ నా పిల్లలే. వాళ్ళల్లో ఉన్న ధైర్యం కానీ సాహసం కానీ తెలివి కానీ నార్మల్ చిల్డ్రన్ ఎక్కువగా నేను చూడట్లేదు. అప్పుడు అన్నాడు, మమ్మ నన్ను పిరికివాడిగా చేస్తున్నావా, నా దేశంలో నేను ఉంటాను, నా యొక్క రైట్స్ గురించి నేను పోరాడతాను, అలాగని వాడు ముందుకు వచ్చి అందరితో పాటు అన్ని ప్రైస్లోని నేను నా కొడుకు ఉండి పోరాడిన రోజు ఉన్నాయి. నా యొక్క రిలేషన్షిప్ ఈ కమ్యూనిటీలోని 10 సంవత్సరాల నుంచి 2012 నుంచి. ఇప్పుడు మీరు అందరూ ఇంత అవకాశాలు ఇస్తున్నారు, అమ్మ మనం అందరూ ఈ రోజు నుంచి చాలా రోజుల నుంచి ఒకటే పాట
మన సొసైటీ దూరంగా పెడుతుంది, ప్రభుత్వం దూరంగా పెడుతుందని నా యొక్క సజెషన్ మీ అందరికీ, దయచేసి వాళ్ళు ఇచ్చిన మన అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలా, నిరూపించాలా. తర్వాత మా అమ్మ ఇక్కడ ఆ రోజుకే, ఈ రోజు ట్రాన్స్ గర్ల్, నా యొక్క సహకారం ఉండడం వలన నా కూతురిని ఇప్పటి వరకు ఇప్పుడు తను పిహెచ్డి యుఎస్ లో చేస్తుంది. ఎందుకు యుఎస్ లోకి వెళ్ళింది, ఈ కంట్రీ విడిచిపెట్టి వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు, కానీ తను ఎంబీబీఎస్ చేసేటప్పుడు నరక యాతన పడ్డాడు ఆ పిల్లడు, నరక యాతన. ఆ విధంగా వాడు మన దేశం మీద భక్తి ఉన్నా సరే వెళ్ళిపోయాడు. కానీ అక్కడ మీరు ఏం చేస్తున్నారో తెలుసా మీకు, పిహెచ్డి ఇన్ జెరంటాలజీ ఎల్జీబీటీ ఏజీ. ఎందుకు చేస్తున్నారంటే ఆ లోపల మన కంట్రీ ముందుకు వస్తుంది మమ్మీ, ఒక రోజు వస్తుంది మన కంట్రీ కూడా దాని గురించి మాట్లాడతారు. ఆ రోజు నేను వచ్చి మన సొసైటీకి, మన కమ్యూనిటీకి ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పి, మమ్మ నువ్వు సొసైటీ గురించి బతకు, తను ఏమన్నాడంటే మమ్మ నువ్వేదో ఏంటో, యు ఆర్ థింక్ యువర్ సెల్ఫ్ గ్రేట్ బికాజ్ యు ఆర్ సపోర్టింగ్ మీ, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ, యు నో వై, ది డే వెన్ యూ కమ్ అండ్ స్టాండ్ విద్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ టాక్ అబౌట్ దట్ కమ్యూనిటీ ప్రౌడ్లీ ఇన్ బిఫోర్ మీడియా, దట్ టైమ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆ స్ఫూర్తిని నా కొడుకిచ్చాడు, నా కొడుకే కాదు ఇప్పుడు అతని కూతురు. నాకు నాది చాలా పెద్ద కుటుంబం అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీరు వెళ్ళి వేరే తల్లికి మీద చెప్పాలి, ఎవరండి వీళ్ళు, దే ఆర్ నాట్ ఏలియన్స్, దే ఆర్ వెరీ. వేదిక ముందున్నటువంటి సైబరాబాద్ పోలీస్ కుటుంబ సభ్యులందరూ, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి కార్యక్రమంలో అతి ముఖ్య భాగమైనటువంటి అందరు ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు, మీ అందరికీ కూడా అభినందనలు. ఫ్రెండ్ ప్రతీక్ చాలా కరెక్ట్గా చెప్పాడు, వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది, ఒక అడుగు వేయకుండా ఏ ప్రయాణం మొదలు కాదు. ఈ ప్రయాణం వేయడానికి సునీతా కృష్ణ గారికి అడుగు వేయడానికి 25 సంవత్సరాలు పట్టింది, కానీ ఇక్కడి నుంచి పరుగు అందుకోవడానికి మీకు పడుతున్నటువంటి సమయం కేవలం మీ కృషి, మీ నిబద్ధత, మీరు ఎంతగా ఉపయోగించుకుంటారనే దాని మీద దాని వేగం ఆధారపడి ఉంటుంది. 2011 కంటే ముందు మన దేశంలో జనాభా లెక్కలు జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా 2011లో మాత్రమే జనాభా లెక్కల్లో ట్రాన్స్జెండర్ పాపులేషన్ సెన్సెస్ తీసుకున్నా. ఇప్పుడు ఇంకా మనకు 2021 కాలేదు కాబట్టి 2011 ఉన్నప్పటి లెక్కల ప్రకారంగా మొత్తం మన దేశంలో దాదాపు 4.87 లక్షల మంది ఉండేవాళ్ళు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 43,000 మంది రికార్డ్ అయినారు, వాళ్ళు ఇప్పుడు బహుశా 100,000 దాటుంటారు, జనాభా పెరిగిపోయింది కాబట్టి. సమస్య ఏమిటంటే సమాజంలో చాలా ప్రధానమైనటువంటి భాగమైనటువంటి వాళ్ళు రెండు రకాలైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అతి ప్రధానమైన సమస్య ఏమిటంటే వివక్షత, అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. సమాజంలో ఉండేటువంటి చిన్న చూపు, ఎవరైనా మనల్ని ఒక్కసారి చిన్నగా ఒక రోజులో ఎవరైనా ఒక్కసారి చిన్న చూపు చేసినట్టు అనిపిస్తేనే మనసంతా చిగుక్కుమంటుంది, రోజంతా బాధపడతాం. ఒక జీవితాంతం నిత్య జీవన సమరంలో, నిత్య జీవన పోరాటంలో రోజు మనం వివక్షను ఎదుర్కొంటూ ఉంటే, రోజు మనం ఒక తక్కువవారిగా చూస్తూ ఉంటే అందరికీ ఎంత బాధ అవుతుంది అనేటువంటిది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసినందుకు నేను ఐ సార్ ఐ హోల్ హార్టెడ్లీ ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ సిపి సజ్జనార్ సార్ అండ్ హిస్ టీమ్, అనుసూయ మేడం ఆల్సో యువర్ టీమ్, ఎక్సలెంట్ జాబ్. నేను అనుకుంటాను మరి ఇది యూరోపియన్ లాంటి బాగా డెవలప్డ్ సొసైటీలో ఇలాంటి డెస్క్లు ఉంటాయేమో, కానీ మన దేశంలో మాత్రం ఇప్పటివరకు ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఆ ప్రయత్నం మన దగ్గర నుంచి మొదలు కావడం, మన తెలంగాణ నుంచి మొదలు కావడం, మన సైబరాబాద్ నుంచి మొదలు కావడం మనకందరికీ కూడా గర్వకారణంగా భావిస్తుంది. సజ్జనార్ సార్ ఏది చేసినా చాలా ఆలోచిస్తారు, మేము చేస్తున్నాం వీళ్ళు ఖాళీగా ఎందుకు ఉండాలి, వీళ్ళు చాలా చేయాలి కదా అనే ఉద్దేశంతో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మమ్మల్ని కూడా మా కలెక్టర్స్ని ఇన్వాల్వ్ చేశారు. వారి బదులుగా ఈరోజు నేను నా అడుగు పెట్టినాను హైదరాబాద్ లో మెహబూబ్ కి మెహందీ కే ఏక్ ఛోటే సే ఛోటా సా ఏక్ కోఠా థా జో ఖాళీ నహీ హువా థా ఉస్ ఛోటే సే ఏక్ కోఠే మే మైనే ప్రజ్వలా కా కామ్ షురూ కియా బచ్చోం కో ఎడ్యుకేషన్ దేఖ్ కే ఔర్ మేరే పడోసీ థే మేరే కిన్నర్ భాయి బహన్ జిన్హోనే మేరా సాథ్ దియా జిన్హోనే ముజే ఖానా ఖిలాయా జిన్హోనే ముజే ప్యార్ దియా మేరా ट्रांसजेंडर कम्युनिटी के साथ 25 साल का रिश्ता है. उस रिश्ते में मैंने उनको दर्द को देखा, मैंने
समाज उन्हें किस तरह से ट्रीट करता है, सामाजिक विवक्षता अंटे एंटी अदि चूसिना ए विधंगा चिन्न चूपु तोटी अंदरू चूस्तारु अदि चूसिना यंत्रांगं एंदुकु वील गुरिंचि एं चेयटं लेदु अदि चूसिना एन्नो समस्त्रं एन्नो विधंगा చిన్న చిన్న పోరాటం చేసి 2006 లో అనుకున్నాము ఎక్కడో దగ్గర రీచ్ అయినాము. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది ఒక ట్రాన్స్జెండర్ పాలసీకి, ఫైలు వేరే వేరే డిపార్ట్మెంట్స్కి పోయినాయి. ప్రతి డిపార్ట్మెంటు ఇది మా పని కాదండి, మా వల్ల కాదండి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి మైనారిటీ కమిషన్, మైనారిటీ కమిషన్ నుంచి సోషల్ వెల్ఫేర్కి ప్రతి అడుగులో చాలా చాలా ఇబ్బందులు మనం చూసినాం. ఫైనలీ 2021లో బికాస్ ఆఫ్ ది లీడర్షిప్ ఆఫ్ శ్రీ సజ్జనార్, బికాస్ ఆఫ్ ది లీడర్షిప్ ఆఫ్ ఆర్ సిపి కమిషన్, సైబరాబాద్ కమిషనరేట్, ఎంతో ఎంతో కలగా చూసిన ఒక ఒక ఆలోచన ఈరోజు మనము నిజాయితీతోటి నిజంగా మన వాస్తవంగా గ్రౌండ్లో చూస్తున్నాము. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ is the first initiative deshamlone commissionerate lo enduku ee desk em chestadi ee desk em prayojanam untadi mana akka chellalaki tammudulki ee desk toti ee desk kuda chaala unique desk deeslo transgender person ga asifa mana community coordinator ga untadi police shaka inchi ఒక పోలీస్ లైసెన్స్ ఆఫీసర్ ఉంటారు. ఏ ట్రాన్స్జెండర్ పర్సన్ కి సైబరాబాద్ కమిషనరేట్ లో ఎట్లాంటి చిన్న కానీ పెద్ద దోపిడీ అనుభవిస్తే బయట వాళ్ళతోటి లోపల వాళ్ళతోటి ఎక్కడించన్నా ఏదన్నా విధమైన వైలెన్స్ కి మీరు ఉరిపడితే ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ కి మీరు రావచ్చు. ఎంపతి తోటి, కంపాషన్ తోటి మీకు కౌన్సిలింగ్ కాదు, మీ దర్యాప్తు ఒక కేసుగా కానీ ఒక రిపోర్ట్గా దర్యాప్తు చేయాలంటే కూడా ఈ కమ్యూనిటీ డెస్క్ మీకు సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా ఈ కమ్యూనిటీ డెస్క్లో ఫస్ట్ టైం వేరే ఎన్నో సదుపాయాలు కూడా ఉన్నాయి. బస్ ఈ కౌన్సిలింగ్ ఆర్ ఆకే కేసెస్ బస్ నహీ లే రహా హై, ఇస్కే సాత్ సాత్ బహుత్ దూసరే కామ్ భీ కరేగా.